రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులకు గ్రామీణ కూలీలకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రోజున స్థానిక వేములవాడ మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, పాలకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు కోసం కృషి చేయాలని, అందులో భాగంగానే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు వృత్తి చెల్లించాలని, ఆసరా పెన్షన్ల మాదిరిగానే 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించి రోజువారీ కూలీ 700 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులతో పాటుగా సమ్మర్ అలవెన్స్ వెంటనే విడుదల చేయాలని కోరారు. మున్సిపాలిటీలలో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, గ్రామాల్లో చాలా సంవత్సరాలుగా నిర్మించి ఉన్న ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని అన్నారు. ప్రస్తుత పాలకులు వ్యవసాయ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూలీ బంధు పథకం అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం భూములను పంపిణీ చేయాలని, లేని పక్షంలోని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పోరాటాలు చేస్తామని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. క్లాసుల ప్రారంభం సూచికగా జాతీయ కార్యవర్గ సభ్యులు కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె కాంతయ్య, నక్క బాలమల్లేష్, రాష్ట్ర నాయకులు కొయ్యడ సృజన్ కుమార్, తాటి వెంకటేశ్వర్లు జంగయ్య, యేసు లింగారెడ్డి, ఎగుర్ల మల్లేశం, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, నాయకులు కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ భూములు, శిఖ భూములు అన్నీ అక్కడ తొలగినాయి. ఇప్పుడు దేవసాని గారు నిన్న మళ్ళీ ఒక ముసాయిదా చట్టం, రెవెన్యూ చట్టం తీసుకొచ్చినారు. 2021లో కేసీఆర్ ఈ మరి చట్టం తీసుకొచ్చినారు, ధరణి పోర్టల్ ఆధారంగా చట్టం ఇచ్చారు. అప్పుడే చెప్పినాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు ఫస్ట్ టైంగా చెప్పారే ఏం చేస్తారంటే ధరణి పోర్టల్ అది తప్పనిసరిగా సెల్లే భయపడుతుంది, ధరణి పోర్టల్ విధి వస్తుందని చెప్పాడు. కానీ పెడచేవులు పెట్టాడు, నిర్లక్ష్యం వివరించాడు, చట్టం చేసుకున్నాడు. ఇలా ధరణి పోవడం వల్ల ఎంతమంది బతులు బదాలు పడేవో, 8,00,000 రూపాయల చేతులు మారుతున్నాయో, 4,00,000 రూపాయలకు ఎంతో కొంతమంది మరి 1,000,000 మంది మరి కోటీశ్వరంగా మారినారో అని చెప్పాలి. చెప్తా ఉన్నారు చిట్టా ఇంకా ఉంటే బయటిస్తూ ఉంది, ఇలా ఆ భూములు చిట్ట అంటూ ఉంటుంది. అందుకని మొట్టమొదట మరి దేశంలో తెలంగాణలో ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా పేదల భూములు మంచాలా, దున్నేవాడికి భూమి కావాలా, ఇళ్ల స్థలాలు కావాలా, పేదల బతుకులలో సామాజిక మార్పు రావాలా, వెలుగు రావాలా అని పోరాడింది మొట్టమొదటి. నేను కూడా ఈ వ్యవసాయ కలిసి ఉన్నప్పుడు మేము కొట్లాడింది మేము ఆ రోజు మాట్లాడిన నినాదం ఏంటంటే, సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం రావాలా, పేదలకు భూములు అన్ని రకాలు కూడా ప్రభుత్వ భూములు, వ్యవసాయ భూములు ఇవన్నీ సీలింగ్ భూములు పేదలకు పంచాలని డిమాండ్ దున్నేవాడికి భూములు అనే నినాదం తెలంగాణ సాయుధ పోరాటంలో వినిపించిందంటే, ఆనాడు వ్యవసాయ కార్మికులు కూలీలందరూ బాధ్యతలందరూ గట్టిగా పోరాడినాడు కాబట్టి భూస్వామ్య వ్యవస్థ అంత కావడానికి నాంది వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను.